గోపి వర్మ ఫిలిమ్స్, రాయలసీమ ప్రేమ కథ. పేపర్ మీద అయితే స్టోరీ అద్భుతంగా ఉంది, చెప్పినప్పుడు డైరెక్టర్లో క్లారిటీ బాగా నచ్చింది. దీనికి డబ్బులు పెట్టే వాళ్ళు బాగుంటే సినిమా బాగా అయితే నమ్మాము. సో త్రిశూల్ గారు వచ్చారు, నేను పెడతా అన్నప్పుడు వచ్చిన నమ్మకం వేసింది. దాని తర్వాత ఒక మంచి టీం సెట్ అయితే బాగుంటుంది అని అన్నాను. ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రయాణం నడుస్తుండే, ఫైనల్గా ఈ రోజు సెట్ అయింది. ఒక మంచి టీంతో, మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పూజ చేసుకుంటే ప్రారంభిస్తే బాగుంటుందని నమ్మాము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హీరో సుమన్ గారు రావడం, క్లాప్ కొట్టడం, అంటే చిన్నప్పుడు డ్రీమ్ సార్ ఇది. ఎప్పుడన్నా కొత్త ఒక 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 పెద్ద హీరో వచ్చి నాకు క్లాప్ కొడితే ఆడ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ విషింగ్ ది హోల్ టీమ్, మా త్రిశూల్, గోపి వర్మ అండ్ సినిమాలో నటిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఇంకో 5-6 సినిమాలు చేసే డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డైరెక్టర్ రవి. నాకు యాక్చువల్లీ అనంతపూర్లోనే నేను ఇంకో ప్రేమ కథ చేసినప్పుడు సిద్ధన్న గట్టు అని చెప్పి డైరెక్టర్ మను వచ్చినప్పుడు నాకు వచ్చి వచ్చారు, వచ్చి చెప్తారు నా గోపి, సరే గోపి మీరు అన్ని తయారు చేయండి, తయారు చేసి కలుగుతామని చెప్పాను. తర్వాత అఫ్కోర్స్ కొన్నిటికి డిలే ఉంటాయి, ఉంటాయి ప్రిపరేషన్స్లో. అంటే అయిన తర్వాత మొన్న వచ్చి ఇట్లా షూటింగ్కి రెడీగా ఉన్నానండి, చేద్దాం అన్నారు. బాగుందండి, ఎందుకంటే రాయలసీమలో ఉంటున్న లవ్ అనేది ఒక డిఫరెంట్ లవ్. ఎందుకంటే యాక్షనిజం అక్కడ ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది, మెయిన్ సిటీస్లో బాగా వరకు తగ్గింది చాలా వరకు. ఏంటంటే ఇంకా ఇలా చంపుకొని పోతే జీవితం ఏంటి, మన అందరూ ఒక పిల్లలు యూత్ అందరు మారిపోయారు. అంటే ఆ ప్రాబ్లం చేసి చదువుకొని విదేశాలకు వెళ్ళడం లేకపోతే వ్యాపారం పెట్టుకొని వెళ్తున్నారు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటున్న వాళ్ళు ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం కొంచెం అది ఉండేది. పల్లెటూరుకి వెళ్తే, ముఖ్యంగా విలేజెస్కి వెళ్తే పాపం వాళ్ళు ఇంకా వాళ్ళు మారల. ఇంకా వాళ్ళు ఏంటంటే మహిళలు కూడా ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నప్పుడు బుట్టలు వచ్చేసి బాంబు, కత్తి, పిస్టల్ ఇది పెట్టుకొని తిరుగుతున్నారు మహిళలు కూడా. సో మహిళలు కత్తి పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, వంటగదిలో పెట్టుకోవాలి. బాంబు పేల్చాలి ఎప్పుడు, దీపావళి రోజు పేల్చాలి కదా. బట్టలు ఎక్కడ, అదేమైనా చెట్టు ఎక్కడానికి పెట్టాలి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా వాళ్ళ మార్పు రాల. సో కొన్ని సినిమాల ద్వారా మనం ఏంటంటే కొన్ని సినిమాల ద్వారా మంచి మంచి మెసేజ్, ఇప్పుడు ఏ సినిమా అయితే నేను చేస్తున్నాను చాలా అద్భుతమైన మెసేజ్, ఫ్యాక్షన్ లీడర్గా తన ఫ్యామిలీ సాక్రిఫైస్ అయినా పర్లేదు, దీంతో ముగింపు రావాలి చెప్పేసి దాంట్లో తన కూతురు అవతల వాళ్ళని ప్రేమించినా కూడా ఒప్పుకొని దాని తర్వాత ఇబ్బందులు పడి తర్వాత చాలా సఫర్ అయ్యి ఆఖరికి ఒక మంచి ఎండింగ్ ఇచ్చాం. అదే కదా ఇది నేను చెప్పను. మరి డైరెక్టర్ గారి దృష్టిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. నాకు స్కెలిటన్ చెప్తే ఒక డిఫరెంట్ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీ, ఆ మాత్రం డిఫరెంట్గా ఉందని చెప్పి నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ అండ్ త్రిశూల్ ప్రొడ్యూసర్కి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను, ఆల్సో హీరో రవికి. విర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ ఆర్ వన్ గ్రూప్ ఇన్ వన్ కంపెనీ. సో ఏది ఉన్నా మనం సీరియస్గా తీసుకోకుండా మీరందరూ బాగుండాలి, ఇంకా మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, జై హింద్. అన్నతో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి చాలా డ్రీమ్ నాకు. గోపి వర్మ గారు మంచి కథ చెప్పారు. సో నేను ఇంట్లో డిస్కషన్ చేసి, ఇంట్లో ఒక డిస్కషన్ చేస్తే ఓకే రైట్ ఓకే బాగుంది చేద్దాం కన్ఫర్మ్గా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసి, అన్నతో మాత్రం కంపల్సరీ హిట్ కొట్టాలని చాలా కోరిక ఉంది. అందులో సుమన్ సార్ గారు రావడం చాలా నాకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ టీం అందరూ మంచిగా పని చేద్దాం అనేది నా ఇంటెన్షన్. ఓకేనా, మనం అంటూ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది నా ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ సుమన్ గారు. క్లాప్ కొట్టి ఎన్నో సినిమాలకి ఆయన ప్రాణం పోశారు. ఈరోజు ముఖ్య అతిథిగా సుమన్ గారు క్లాప్ కొట్టడం నిజంగా రవి గారు చేసినట్టు అదృష్టం. రవి గారు హీరోగా, మౌనిక అండ్ చాలా మంది ఆర్టిస్టులు చేసిన వాళ్ళు, అనంతపురం అబ్బాయి కాబట్టి రాయలసీమ మీద పట్టు ఎక్కువంటది అని అనిపించింది. అందుకే రాయలసీమ ప్రేమ కథ బాగా డెప్త్ గా తీయగలడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రాయలసీమ మీద స్టోరీస్ వచ్చినప్పుడు ఒక్కడు కానీ మహేష్ బాబు సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినాయి. సో రవికి ఒక బ్లాక్ బస్టర్ కావాలి. బుల్లి తెర మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హీరో. సో ఇక్కడ కూడా మంచి హిట్ రావాలని మరి సుమన్ గారి చేతులు ప్రారంభమైంది కాబట్టి ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా ఏ విఘ్నం లేకుండా మంచి షూటింగ్ జరిగి సినిమా మంచి పేరు రావాలని అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. టైటిల్లో ఏంటంటే రాయలసీమ ప్రేమ కథలో. రాయలసీమలో ఎప్పుడు నరుక్కోవడమే చూశాను కానీ ప్రేమ ఉన్నది నేను చూడలేదు.
ఇప్పుడు అక్కడ కూడా ప్రేమ పుట్టిందంటే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథ రాసి ఉంటారన్నది ఊహించుకోవాల్సింది. ఈ కథను ఎన్నుకుని డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాలన్నది ఈ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, ఇంకొక 4 మూవీలు చేసినట్టు మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్తే. రాయలసీమలో కత్తులు బాంబులు ఇవే ఉంటాయనుకుంటున్నారు. సో మా డైరెక్టర్ గోపి వర్మ సార్ ప్రేమను రాగలను అని చెప్పి సినిమా ద్వారా నిరూపిస్తున్నారు. అలాగే సపోర్ట్ చేస్తున్న రాయల్ త్రిశూల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న వాట్సాప్లో మెసేజ్ చేసి వచ్చాయి, బస్ ఎక్కిచ్చే వచ్చాయి అన్నాడు. వచ్చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంది. రవి అన్న ఆల్ ది బెస్ట్ అన్న, చాలా మంచి మనసు అన్నది. అలాగే సుమన్ సార్ స్టంట్స్ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరికీ సార్. సో మీరంటే చాలా చాలా ఇష్టం సార్. సో లవ్ యూ సో మచ్ సార్. మీ చేతుల మీదగా ఇది ఓపెనింగ్ అయిన వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి.